నిత్య స్వాగతం. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలో రాజకీయ కుట్రను గుండబద్దలు చేసింది హైకోర్టు. వివరాలలోకి వెళితే చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులు చోరీకి గురి అయినట్లు తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు ఎంపీవీపై అవిశ్వాస తీర్మానం కొరకు సన్నాహాలు చేపట్టారు అధికార పార్టీ నాయకులు. ఆర్టీఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా ఎంపీడీఓను ఆదేశించగా అధికార పార్టీ అనడంతో ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను రాత్రికి రాత్రే బీరువాను బద్దలు కొట్టి ఎత్తుకెళ్లినట్లు విశ్వసనీయమైన సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మండల వైసీపీ నాయకులు ఎంపీడీఓ పనితీరుపై ఆగ్రహంతో ధర్నా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందిని విధులకు హాజరు కాకుండా అడ్డుకున్నారు. ఎంపీపీ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ప్రస్తుత సులోచనకే అనుకూలంగా తీర్పు వెల్లడించడంతో టీడీపీ నాయకులు ఎత్తుగడలు సాగలేదు. గత ఎన్నికలకు పోటీ చేసిన సులోచన ఎస్టీ కులానికి చెంది వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా ఎన్నుకోబడ్డారు. ఆర్టీఓకి, ఆర్టీఓ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, జెడ్పీ సిఇఓ గారికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైంది. ఈరోజు అడ్డదారులతోకి అవిశ్వాసం పెట్టాలన్నారు. ఒక ఎస్టీ మీడియం కూడా లేకుండా ఆ రోజు సహకారం తెలియదు కదా. ఆమె ఎంపీపీ చేసింది వర్కింగ్ డే కాదన్నా వివరణ అడిగింది. అయ్యా నువ్వు ఏం చేసినావు ఆ రికార్డు అంతా మాకు ఇవ్వంటే నాకు బేగాలు లేవు ఏమన్నా చూస్తాను చేస్తాను ఇస్తానని చెప్పి నువ్వు అర్ధరాత్రి వచ్చి ఎత్తుకోబోవాల్సిన అవసరం వచ్చింది. పగల కొట్టి రికార్డు అంతా చోరీ చేసింది. ఎర్దిపించిన ఫోటో కలెక్టర్కి, ఎస్పీకి అక్కడ ఫోటోలు